ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ పూర్తైన నేపథ్యంలో ఈ రోజు నుంచి రెండో విడత ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఉదయం 10:30 నుంచి రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. రెండో విడతలో 13 జిల్లాల్లోని 175 మండలాల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 3335 పంచాయతీలకు 33300 వార్డులకు నామినేషన్లు దాఖలు కానున్నాయి. దాఖలైనాయి. ఇక దీనికి సంబంధించి మరింత निदान फोटो దీనిపై మరింత సమాచారం అమరావతి రీజనల్ కోఆర్డినేటర్ శివ అందిస్తారు. శివ చెప్పండి. కుమార్, మొత్తం మీద చూసుకుంటే గనక ఏపీలో స్పీకర్ వర్సెస్ ప్రభుత్వం మధ్య ప్రచ్ఛన్న యుద్ధం గడిచిన 15 రోజులుగా కొనసాగుతూనే ఉంది. తారస్థాయికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకరి హద్దులు ఒకరు తెలియజేసుకోవాలంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఒకరిపై ఒకరు నోటీసులు, మరొకరిపై మరొకరు నోటీసులు ఇచ్చుకునే పరిస్థితి నుంచి తాజాగా ఎస్సీసీకి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి వైసీపీకి చెందిన మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్సా సత్యనారాయణ వీరిద్దరు కూడా ప్రివిలేజ్ కమిటీకి సిఫారసు చేస్తూ స్పీకర్ కి ఒక మెయిల్ ఇచ్చిన పరిస్థితి కనిపించింది. పూర్తి స్థాయిలో ఎస్సీసీ తమ హక్కులకు భంగం కలిగించేలాగా వ్యవహరిస్తున్నారు, తమ హక్కుల పరిధి దాటుతూ ఎస్సీసీ వ్యవహరిస్తున్నారు, అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఒక లేఖ అయితే ఇచ్చిన పరిస్థితి కనిపించింది. దానిపై విచారణ చేపట్టేందుకు ఈ రోజు శాసనసభ ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రోజు సమావేశం జరగబోతా ఉంది. ఈ సమావేశానికి సంబంధించి ఎస్సీసీకి పూర్తి స్థాయిలో ఒక నోటీస్ ఇవ్వాలని చెప్పి కూడా ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చారు. 10 గంటలకి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరగబోతా ఉంది. సమావేశం తర్వాత ఎస్సీసీకి నోటీసులు సర్వ్ చేయబోతున్నారు. అయితే ఎస్సీసీకి నోటీసులు ఇచ్చిన తర్వాత శాసనసభకి సంబంధించి ఎన్నికల కమిషన్ ప్రత్యేక ప్రతిపత్తుల సంస్థ కాబట్టి ఎస్సీసీకి నోటీసులు ఇచ్చే హక్కు ఉందా లేదా, ఒకవేళ ఇచ్చిన నోటీసులకు సంబంధించి ఎస్సీసీ ఏ విధంగా రియాక్ట్ అవుతారు, దీనికి సంబంధించి న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపేందుకు కూడా ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కార్యాలయం కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నోటీసు వచ్చిన తర్వాత రాష్ట్రంలో రాజకీయం మరింత హీట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం వర్సెస్ ఎస్సీసీ మధ్య యుద్ధం తారస్థాయికి చేరుకుంది. ఏ క్షణాన బ్లాక్ అవుట్ తో తెలియని పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రివిలేజ్ కమిటీకి ముందు ఈ రోజు విచారణ రాగబట్టడంతో మరింత ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది కుమార్. అయితే శివ, ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రధానంగా ఎలాంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది? అంటే ప్రివిలేజ్ కమిటీకి సంబంధించి కూడా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్సా సత్యనారాయణ వీరిద్దరు కూడా ఎస్సీసీ తన పరిధి దాటుతూ మంత్రులకు సంబంధించి తాము ప్రజాప్రతినిధులం, ప్రజల ద్వారా ఎన్నికయ్యి ప్రజాప్రతినిధులుగా వచ్చాం కాబట్టి తమ హక్కులకు సంబంధించి భంగం కలిగే రీతితో ఎస్సీసీ లేఖలు రాస్తున్నారు, అతనికి సంబంధించి నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని చెప్పి కూడా శాసనసభ కార్యాలయానికి ఒక మెయిల్ పంపించారు 4 రోజుల క్రితం. ఆ మెయిల్ను స్పీకర్ తమ్మినేని సీతారాం పరిశీలించి దానిని నిన్న సాయంకాలం ప్రివిలేజ్ కమిటీకి రిఫరెన్స్ ఇచ్చిన పరిస్థితి కనిపించింది. ప్రివిలేజ్ కమిటీ ఈ నోటీసులు తీసుకొని దీనిపై విచారణ చేపట్టాలని చెప్పి భావిస్తున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలో జరగబోతున్న ఈ విచారణకు సంబంధించి ప్రధానంగా శాసనసభకి సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేల మీద ఎస్సీసీ వ్యవహరిస్తున్న తీరు సరైందా కాదా, ఎవరి పరిధి ఎంతవరకు ఉంటుంది, దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దానికి సంబంధించి కూడా వారు పూర్తి స్థాయిలో సమీక్ష చేయబోతున్నారు. ఒకవేళ ఎస్సీసీకి నోటీస్ ఇచ్చే అర్హత కనుక శాసనసభ ప్రివిలేజ్ కమిటీ కనుక ఉంటే ఖచ్చితంగా ఎస్సీసీకి నోటీసులు ఇవ్వాలని చెప్పి కూడా ఎస్సీసీ అయితే ప్రివిలేజ్ కమిటీ అయితే భావిస్తా ఉంది కుమార్. ఓకే, థ్యాంక్ యూ శివా.